చిక్కుడుకాయతో కర్రీ మాత్రమే కాకుండా బిర్యానీ కూడా చేయొచ్చని మీకు తెలుసా? ఈ బిర్యానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్రెషర్ కుక్కర్ లో చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఒకసారి కలుపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న 250 గ్రాముల చిక్కుడుకాయ ముక్కలు, ఒక పెద్ద టమాటో ముక్కలు వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసుకోండి. ముప్పై నిమిషాల పాటు నానబెట్టిన 2 కప్పుల బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ వాడుతున్నట్టయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. మీరు ఈ స్టేజ్లోనే రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. రైస్ విరిగిపోకుండా ఇలా అంచుల వెంబడి జాగ్రత్తగా తీయాలి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆహా, గుమగుమలాడుతూ మన చిక్కుడుకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది ఇలానే డైరెక్ట్ గా తిన్నా కూడా బాగుంటుంది. ఈ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ.